సంఘ పెద్దలు అనగానేమి అందరూ సంఘ పెద్దల వారి విధులు ఏమిటి ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా మొదటి శతాబ్దంలో అపోస్తలులు వారి తరం గడిచిపోయిన తర్వాత దేవుని వాక్యం సత్యం అనేది దాదాపు సమాధి చేయబడింది సమాజంలో లేకుండా పోయింది అని చెప్పొచ్చు ఎందుకంటే జయశాలి గారు వచ్చినంత వరకు మునుపటి దినాలలో భక్తులు అనబడిన వారు పుట్టిన తిరిగి మొదటి శతాబ్దపు సత్యాన్ని వెలికి తీసి చెప్పలేదు అన్నది ఖచ్చితంగా చెప్పొచ్చు ఎందుకంటే ఒకవేళ జయశాలి గారి కంటే ముందే ఇలాంటి సత్యాన్ని చెప్పిన వారు ఉంటే వారు రాసిన పుస్తకాలు వారికి సంబంధించిన ఏదో ఒక ఆధారం తప్పనిసరిగా మనకు లభించి ఉండేది జయశాలి గారికి ముందున్న తరాలలో పుట్టిన వాళ్ళు రాసిన పుస్తకాలు మనం చూస్తే ఎక్కువ శాతం బైబిల్కు భిన్నంగానే ఉన్నాయి అంటే పౌలు తరంలో అపోస్తలుల తరంలో విస్తృతంగా ప్రకటించబడిన సత్యం ఆ తర్వాత కుంటుపడింది అన్నది వాస్తవం తిరిగి మరలా మన తరంలో జయశాలి గారి తరంలో సత్యం వెలికి తీయబడింది ప్రపంచ వేదిక పైకి నిలబడింది ఇది విస్తృతం కావాలి ఇది ప్రపంచ వ్యాప్తం కావాలి మనుషులందరికీ తెలియాలి అందుకే మన ప్రయత్నం ఇక సత్యం ఎప్పుడైతే కుంటుపడిందో అనేక విషయాలలో క్రైస్తవులు తప్పిపోయిన సంగతి మీరు వింటూనే ఉన్నారు అనేక సందర్భాలలో క్రైస్తవులు వాక్యాన్ని ప్రక్కకు నెట్టి తప్పు చేశారు అలాగే దేవుడు ఎంతో ప్రణాళికతో ఏర్పాటు చేసుకున్న సంఘం విషయంలో కూడా క్రైస్తవులు తప్పు చేశారు సంఘాన్ని గురించి క్రైస్తవ సంఘం గురించి దేవుడు కన్న కలలు ఇప్పటివి కావు సృష్టి పుట్టక ముందే క్రీస్తు వలన అనేక మంది పిల్లలు అనగా క్రైస్తవ సంఘం తనకు కావాలని ఆయన కోరుకున్నాడు ఆశ ఎప్పటిదో ఆలోచన ఎప్పటిదో ఎప్పటి నుంచి ఉన్న ఆ ఆలోచనకు ఆయన తన ప్రణాళికను సిద్ధం చేసుకొని ఆ సంఘాన్ని ఎలా ఈ భూమిపై కొనసాగించాలో సంఘంపై ఎవరిని ఎలాగూ నాయకులుగా ఉంచాలో తన సంఘాన్ని కాసే నాయకులకు ఎలాంటి లక్షణాలు ఉండాలో దేవుడు ముందుగా నిర్ణయించుకున్నాడు దేవుడు కలలుగన్న సంఘం క్రైస్తవ సంఘం ప్రారంభం నుంచి దేవుడు మనుషులపై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూనే ఉన్నాడు ఇక దేవుని ఆలోచనలు దేవుని ప్రణాళిక దీని గురించి మనకు అర్థం కావాలంటే ముందుగా క్రైస్తవ సంఘానికి ముందుగా ఉదాహరణగా మాదిరిగా ఒక సంఘాన్ని ఈ ప్రపంచంలో నడిపాడు అదే ఇశ్రాయేలు సంఘం ఒక లెక్కను విద్యార్థులకు ఇవ్వడానికి ముందు లెక్కల పుస్తకంలో మాదిరి లెక్క ఒకటి ఉంటుంది ముందుగా ఆ మాదిరి లెక్కను ఎలాగూ చేయాలో మనకు చేసి చూపించిన తర్వాత దానిని పోలిన లెక్కలు మీరు చేయండి అని అచ్చు పుస్తకంలో ఇస్తారు అలాగే దేవుడు కూడా తాను జరిగించబోయే ప్రతి దానికి ఒక మాదిరి ఒక ఉదాహరణను భూమి మీద జరిగించాడు భవిష్యత్తులో తాను కలలుగన్న ఒక సంఘాన్ని క్రైస్తవ సంఘాన్ని ఈ భూమి మీద కొనసాగించడానికి ముందుగా దేవుడు దానిని పోలిన మరొక సంఘాన్ని దానికంటే ముందు క్రైస్తవ సంఘం కంటే ముందు ఈ భూమి మీద నడిపించాడు అదే ఇశ్రాయేలు సంఘం ఇక సంఘానికి దేవునికి ఉన్న సంబంధాన్ని ఆయన అనేక విధాలుగా
కొన్ని సందర్భాలలో దేవుడు సంఘాన్ని తన భార్యగా మనం చూస్తున్నాం. ఇలా ఎందుకు అభివర్ణిస్తున్నాడు అని అంటే, భర్త తన భార్యను ఎలాగూ రక్షించి పోషించుకోగలడో అలాగే దేవుడు కూడా సంఘాన్ని రక్షించి పోషిస్తున్నాడు. గనక ప్రజలకు అది అర్థం చేయించడానికి భార్య భర్తల సంబంధాన్ని సంఘానికి దేవునికి ఆపాదిస్తున్నాడు. ఒక భర్త తన భార్యను ఎలాగూ పోషించి సంరక్షిస్తాడో దేవుడు కూడా సంఘాన్ని అలాగే పోషిస్తున్నాడు, అలాగే రక్షిస్తున్నాడు. ఇకపోతే అనేక సందర్భాలలో తండ్రి బిడ్డలకున్న సంబంధాన్ని ప్రస్తావిస్తాడు. ఇలా ప్రస్తావించడానికి గల కారణం కూడా, తండ్రి తన బిడ్డను ఎంత ప్రేమగా చూసుకుంటాడో, ఎంత జాగ్రత్తగా తన బిడ్డలను పోషిస్తాడో సంఘాన్ని కూడా దేవుడు అలాగే పోషిస్తున్నాడు. ఇలా ఇన్ని సందర్భాలు, ఇన్ని ఉదాహరణలు మనకు చెప్పడం వెనక కారణం ఏమిటంటే, దేవుడు సంఘాన్ని ఎంత జాగ్రత్తగా చూస్తున్నాడో తెలుసుకోవాలని. ఇక ఈ సంఘాన్ని దేవుడు కాపాడుతూ, ఆయన ఎంత జాగ్రత్తగా కాపాడుతున్నాడో అర్థం కావడానికి, సంఘాన్ని గొర్రెలుగా పోలుస్తూ, తనను తాను గొర్రెల కాపరిగా పోల్చుకుంటూ అనేక సందర్భాలలో పాత నిబంధనలో కూడా దేవుడు మాట్లాడతాడు. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం 100వ అధ్యాయం 3వ వచనాన్ని మీరు చదవగలిగితే, కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం 3వ వచనాన్ని మీరు చదవగలిగితే, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అంటున్నాడు. ఆయన మేపు గొర్రెలము. అలాగే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 31వ వచనం చదవండి. అలాగే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 31వ వచనం, నా గొర్రెలును నేను మేపుచున్న గొర్రెలును, అగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇశ్రాయేలీయులను గొర్రెలంటున్నాడు, తనను తాను గొర్రెల కాపరిగా పరిచయం చేసుకుంటున్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఎందుకు గొర్రెలుగా వారిని పోలుస్తున్నాడు, ఎందుకు తనను తాను గొర్రెల కాపరిని అంటున్నాడు అని అంటే, ఇశ్రాయేలీయులు సహజంగా అందరూ గొర్రెలను కాచుకునేవారే. మీ అందరికీ తెలుసు ఇశ్రాయేలీయులకున్న ఆస్తి ఏంటి చెప్పండి, ఎక్కువ పశువులు ఏమున్నాయి చెప్పండి, గొర్రెలు. ఐగుప్తు దేశంలో వాళ్ళు విస్తారమైన గొర్రెల సంపదను కలిగిన వారు. అందుకే ఐగుప్తీయులకు ఏమంటే అసహ్యం, గొర్రెల మందలంటే ఐగుప్తీయులకు అసహ్యం. కానీ వీళ్ళు వేటిని పెంచుతారు, వీళ్ళంతా గొర్రెల కాపర్లు. మోషే సందర్భంలో మీకు అవన్నీ అర్థమైపోతాయి. నిర్గమనం అంటే ఇశ్రాయేలీలకు వేటిని పెంచడం అలవాటు, గొర్రెలను పెంచడం, గొర్రెలను కాయడం అలవాటు. అందుకే మహారాజైన దావీదు కూడా చిన్ననాడు గొర్రెల కాపరిగా మీకు బైబిల్లో కనిపిస్తాడు. ఇక వారి కళ్ళ ముందు ఏమున్నాయో వాటినే ఉదాహరణగా చూపించితే ఎక్కువ అర్థమవుతుందని దేవుడికి తెలుసు. ఆర్టీసీలో పనిచేసే వారికి ఆర్టీసీ సంబంధమైన భాషే అలవాటు అవుతుంది, చూసారా? అలాగే హాస్పిటల్లో పనిచేసే వారికి హాస్పిటల్ సంబంధమైన భాషే అర్థమవుతుంది. అందుకే మాట్లాడుకునే వాళ్ళని గురించి ఆలోచించండి ఒకసారి. ఇద్దరు ఆర్టీసీ వాళ్ళు మాట్లాడతారంటే, మాట్లాడారంటే, కలిశారంటే మనుషుల్ని మనుషులు అనరు, టికెట్లు అంటారు. అంటే మనల్ని ఏం చేస్తారో తెలుసా వాళ్ళు, ఇదిగో 2 టికెట్లు నిలబడ్డాయంటారు. మనుషులం కదా మనం, 2 టికెట్లు వచ్చాయంటారు. అలాగే హాస్పిటల్లో డాక్టర్స్ని మీరు ఆలోచించండి, నా పేషెంట్ అంటాడు. అదే లాయర్స్ నా క్లయింట్ అంటాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, మనం కూడా ఎవరికి ఎలా చెబితే అర్థమవుతుందో మనం కూడా అప్పుడప్పుడు ఆలోచిస్తాం. ఎదుటివాడి పనిని బట్టి అవే ఎగ్జాంపుల్స్ చెప్పడానికి
ప్రయత్నిస్తాం. ఎవరికి ఏవి చెబితే అర్థమవుతాయో మనకే తెలుసు. అందుకే ఆర్టీసీ వాళ్ళు ఎదురయ్యారనుకోండి, వాళ్లకు సంబంధించిన భాషను ఉపయోగించి చెబితే వాళ్ళకి త్వరగా అర్థమవుతుంది. అదే వ్యాపారం చేసే వాళ్ళని ఆలోచించండి, వీళ్ళకేది బాగా అర్థమవుతుంది, దేవులు త్రాసులు నీ బరువు ఎంత అని చెప్పామనుకోండి వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఈ లెక్కలు తోకాలు వాళ్ళ భాషల్లో కూడా అవే ఉంటాయండి. ఏమోనండి ఇవి నన్ను పెద్దగా లెక్క చేయటం లేదు వాళ్ళు, బహుశా నేను వాళ్ళ తోకంలో తక్కువ దాన్నేమో తక్కువ అన్నేమో, ఇలా ఉంటుంది వాళ్ళ భాష. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇస్రాయేలీలంతా కూడా గొర్రెలను కాచేవాళ్ళు, గొర్రెలను కాపాడేవాళ్ళు, కాపర్లు వాళ్ళు. వాళ్ళు ఎంత జాగ్రత్తగా గొర్రెలను కాస్తారో వాళ్ళకి తెలుసు. దావీదు గురించి మీకు తెలుసు కదండి, ఒకసారి ఎలుగుబంటి వచ్చిందట, ఒకసారి కొదమ సింహం వచ్చిందట. గొర్రెను సింహము నోట నుండి తప్పించాడట ప్రాణాలకు తెగించి. అసలు సింహం రాకుండా అడ్డుకోవడమే కష్టం. సింహం వచ్చి గొర్రె పిల్లను పట్టుకొని నోట కరుచుకొని వెళుతున్నప్పుడు దాన్ని విడిపించడం అంటే ఎంత కష్టం మీరు ఆలోచించండి. అంటే ప్రాణప్రదం అనమాట వీరికి గొర్రెలను కాయడం అంటే. దేవుడు కూడా వారికి ఏది అర్థమైందో దాన్నే ఉదాహరణగా చూపిస్తూ, మీరు గొర్రెలైతే నేనెవరిని, కాపరిని అన్నాడు, కాపరిని. ఇలా ఇస్రాయేలు సంఘానికి గొర్రెలుగా, సంఘాన్ని గొర్రెలుగా పోలుస్తూ ఆయన కాపరిగా ఉన్నాడు. అవే గొర్రెలను తర్వాత ఎవరికి అప్పగించాడో తెలుసా అండి, తన తర్వాత తన కుమారుడైన క్రీస్తుకు అప్పగించాడు. అందుకే యేసుక్రీస్తు కూడా ఏమంటున్నాడు చూడండి, యేసుక్రీస్తు కూడా ఏమంటున్నాడు చూడండి, యోహాను సువార్త 10:14. యోహాను సువార్త 10:14. ఈయన కూడా ఏమంటున్నాడు, నేను గొర్రెల మంచి కాపరిని. ఈయనకి ఎవరు అప్పగించారు గొర్రెల్ని, తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి. అంటే తండ్రి అయిన దేవుడు గొర్రెల్లో ఎవరికి అప్పగించాడు, కుమారునికి అప్పగించాడు. పాత నిబంధన కాలంలో గొర్రెలను తండ్రే స్వయంగా కాశాడు. క్రీస్తును భూమి మీదకు పంపిన తర్వాత గొర్రెలను ఎవరికి అప్పగించేశాడు, బాధ్యత ఎవరికి ఇచ్చాడు, కుమారునికి ఇచ్చాడు. యేసుక్రీస్తు అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపర్ని, నేను గొర్రెలకు మంచి కాపర్ని. ఎందుకంటే నా తండ్రి ఎలాగైతే గొర్రెలను కాచాడో, గొర్రెలంటే ఈ భూమి మీద నాలుగు కాళ్ళతో ఉన్న గొర్రెలు కాదు, మనము ఆయన మేపు గొర్రెలము. ఇప్పుడు తండ్రి నుంచి ఆ బాధ్యతను ఎవరు స్వీకరించారు, ఎవరు స్వీకరించారండి, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు ఈ గొర్రెలను కాచాడు, మనుషులను కాచాడు, వాటి కోసం ప్రాణం పెట్టాడు, తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతూ ఇది ఎవరికి అప్పగించాడు చెప్పండి, ఈ సంఘాన్ని ఎవరికి అప్పగించాడండి, 12 మంది అపోస్తలులకు, ఆ తర్వాత అపోస్తలుడైన పౌలుకు. వీళ్ళు గొర్రెలను జాగ్రత్తగా కాస్తున్నారు. గొర్రెలను ఎందుకు కాయవలసిన అవసరం ఉంది, గొర్రెల్లో కాయవలసిన అవసరం ఏంటి, గొర్రెల ప్రక్కన ఎప్పుడు ఒక మనిషి ఉండవలసిన అవసరం ఏంటి చెప్పండి. ప్రమాదం అనేది లేకపోతే కాపరి అవసరం లేనే లేదు. అదే దేవుడు అంటున్నాడు, కాపరి అవసరం ఎందుకు వచ్చిందంటే జకర్యా గ్రంథం 11:3 నుండి చూడండి, కాపరి అవసరం ఎందుకు వచ్చింది, కాయవలసిన వాడు, గొర్రెల్లో కాయవలసిన వాడు ఎందుకు ఉండాలో జకర్యా 11:3 నుంచి చెబుతున్నాడు. కొదమ సింహముల గర్జనము వినబడుచున్నది. ఏమొస్తున్నాయంటే కొదమ సింహముల గర్జనము వినబడుచున్నది, ఎలయనగా యోర్దాను యొక్క మహారణ్యము పాడైపోయెను, నా దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వదకేర్పడిన గొర్రెల మందను మేపుము, నువ్వు వాటిని మేపు. ఎందుకు కొదమ సింహముల గర్జనము వినబడుతున్నది, గొర్రెలను ఒకడు ఉండి కాస్తూ మేపవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే వాటిని తినివేసే కొదమ సింహముల గర్జనము వినిపిస్తుంది.
వాటిని కొట్టేసే తోడేలు, వాటిని చంపేసే ఎలుగు, వాటిని చంపేసే సింహం, ఇవి ఉన్నప్పుడేనండి కాపర అవసరం అవుతుంది. ఆ కొదమ సింహం ఎవరో మీకు తెలుసు, ఎవరా కొదమ సింహం? ఎవరండి? అపవాది. ఎందుకంటే పేతురు 5:7 మీరు చదివారు, వాడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుతున్నాడు. గర్జనం కొదమ సింహం, యోధా గోత్రం సింహం యేసుక్రీస్తు, ఆయన కొదమ సింహమే, ఇది కొదమ సింహమే, ఇది గర్జిస్తుంది. అంటే దేవుని సంఘమైన గొర్రెలకు, దేవుని గొర్రెలైన ఈ సంఘానికి ఎవరి వలన ప్రమాదం ఉంది? కొదమ సింహం. ఎవరా కొదమ సింహం? అపవాది. అపవాది అంటే ఈ అపవాది నుంచి కాపాడడానికి మొదట ఎవరు కాపరిగా ఉన్నారు? దేవుడు. ఆ తర్వాత తన సంఘాన్ని కాపాడమని ఎవరికి ఇచ్చాడు? యేసుక్రీస్తుకి. ఆ యేసుక్రీస్తు ఎవరికి అప్పగించాడు? శిష్యులకి. శిష్యులు తామున్నంత వరకు సంఘాన్ని కాపాడారు, కొదమ సింహం రాకుండా కాపాడారు. ఇప్పుడు మరి వాళ్ళు కూడా వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. మరి ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళకి ఆయుష్ తీరిపోతుంది, వాళ్ళు తనువు చాలించాలి, వాళ్ళు ఈ భూమి మీద తమ పనిని ముగించి వెళ్ళిపోవాలి. దేవునికి దేవుడు యేసుక్రీస్తుకు అప్పజెప్పితే, యేసుక్రీస్తు శిష్యులకు అప్పగిస్తే, పౌలుకు అప్పగిస్తే, మరి వీళ్ళు ఎవరికి అప్పగించాలి? అదే పౌలు చేస్తున్నాడండి. ఈ బాధ్యతను ఎవరికో ఒకరికి అప్పగించాలి. ఎందుకంటే ఒకవేళ ఈ గొర్రెలను ఇలాగే వదిలేస్తే గర్జించు సింహం ఏదో వీటిని నాశనం చేస్తుంది. అందుకే ఆయన ఏం చేస్తున్నాడో, ఎవరికి అప్పగిస్తున్నాడో, అప్పుడు అపొస్తల కార్యాలు 20వ అధ్యాయము 17వ వచనం నుంచి చూద్దాం. అపొస్తల కార్యాలు 20వ అధ్యాయము 17వ వచనం. అతడు మిలేతు నుండి. అపొస్తల కార్యాలు 20:17. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎఫెసు నుంచి, మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘ పెద్దలను పిలిపించాడు. అంటే పౌలు ఎక్కడున్నాడు? మిలేతులో ఉన్నాడు. ఎవరిని పిలిపించాడు? ఎఫెసి సంఘ పెద్దలను ఆయన పిలిపించాడు. పిలిపించి వారితో మాట్లాడుతున్నాడు. 28లో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మీరు మిమ్మను గూర్చి ఆ సంఘాన్ని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు ఇదిగో సంఘంలోనికి వచ్చేస్తాయి. చూశారండి, క్రూరమైన తోడేళ్ళు కొదమ సింహాల నుంచి కాపాడుతున్నది దేవుడు. దేవుని తర్వాత యేసుక్రీస్తు, యేసుక్రీస్తు తర్వాత శిష్యులు, ఇప్పుడు శిష్యులు, అలాగే అపొస్తలుడైన పౌలు. వీళ్ళు వెళ్ళిపోయే సమయం అయిపోయింది, వీళ్ళు వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. సంఘపు పెద్దలను పిలిపించి మాట్లాడుతున్నాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు మీరు కాపాడాలి అంటున్నాడు. ఏమండి, ఇక్కడ మనం పౌలు మాటలలో ఒక విచిత్రమైన మాట వింటున్నాం. ఎందుకంటే పిలిపించింది ఎవరిని? పెద్దలను. పిలిపించిన పెద్దలను ఏమంటున్నాడంటే, మీరు కాయడానికి దేవుడు మిమ్మల్ని నియమించాడు. అంటే కాస్తున్నారంటే వీళ్ళు ఎవరన్నమాట? కాపర్లు. కాస్తున్నారు అంటే కాపర్లు. పిలిపించింది పెద్దలను, ఆ పెద్దలను ఏమంటున్నాడు? మీరు కాపర్లు అంటున్నాడు. కాపరి అంటే ఎవరండి? పాస్టర్ అంటాం మనం. పాస్టర్ అంటే కాపరి, కాయువాడు. కానీ ఇక్కడ విచిత్రంగా పౌలు పెద్దలను పిలిపించి వాళ్ళని పాస్టర్స్ అంటున్నాడు. ఏమిటండి, మన సంఘంలో పాస్టర్లు పెద్దలు ఇద్దరు ఒకటేనా? పాస్టర్ ఒకడు ఉంటాడు, పెద్దలు కొందరు ఉంటారు. పెద్దలు వేరు, పాస్టర్ వేరు. సంఘాన్ని కాచే కాపరి పాస్టరా పెద్దలా? పాస్టరా పెద్దలండి.
పెద్దలంటే ఎందుకుంటారో మనకు తెలుసు సంఘంలో ఎందుకుంటారంటే నెలంతా దశం భాగం ఎంత వచ్చిందో లెక్క వేయడానికి ఆ తర్వాత గుడికి ఎంత ధాన్యం వచ్చిందో ఎంత ఆదాయం వచ్చిందో లెక్క కట్టడానికి ఆ తర్వాత దేవాలయం కింద భూములు ఏమైనా ఉంటే వాటి ఆదాయం ఎంత ఉందో లెక్క కట్టి పంచుకోవడానికి కానీ పౌలు సంఘం నుంచి పెద్దల్ని పిలిపించాడు వారితో అంటున్నాడు మీరు సంఘాన్ని కాయడానికి అది దేవుడిచ్చి దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని కాయడానికి నియమించబడ్డారు అంటున్నాడు మరి సంఘపు పెద్దల్ని కాపర్లు అంటున్నాడు ఏంటి మనమేమో సంఘ కాపరి వేరు పెద్దలు వేరు అనుకుంటున్నాం సంఘ కాపరి వేరు పాస్టర్ వేరు పెద్దలు వేరు కానీ బైబిల్లో పాస్టరు పెద్దలు ఇద్దరు ఒకటే ఒకరి గురించే మాట్లాడుతున్నారు ఒకరి గురించే ప్రేమైన దేవుని పిల్లలారా ముందు చెప్పినట్టుగా క్రైస్తవులు బైబిల్పై అవగాహన పెంచుకోవడం కంటే బైబిల్పై ఆధారపడడం కంటే మిగిలిన వాళ్ళు రాసిన పుస్తకాలపై ఆధారపడ్డారు అందుకే సంఘంలో కూడా కొన్ని పదవులు సృష్టించేశారు సంఘంలో కూడా మన క్రైస్తవులకు ఉన్న అలవాటు ఏంటంటేనండి ఎవరైనా వచ్చారనుకోండి ముగ్గురు ఉన్నారు సంతోష్ గారు ఉన్నారు అలాగే లోక గారు ఉన్నారు సుబ్బారెడ్డి గారు ఉన్నారు అలాగే విజయప్రసాద్ గారు ఉన్నారు నలుగురు వచ్చారు కనుక నలుగురికి ఏదో ఒకటి పోతే ఫీల్ అవుతారు అనుకునే రకం అండి సభల్లో చూడండి మీరు సంతోష్ గారికి మొదటి ప్రసంగం మెయిన్ ప్రసంగం ఉంటే లోక గారికి మొదటి ప్రసంగం వెళ్తాం మరి సుబ్బారెడ్డి గారు విజయప్రసాద్ గారు కూడా ఉన్నారు కదా వీళ్ళకి వాక్యపట్నం ఆయనకు ప్రార్థన ఏదో ఒకటి ఉండాలి ఇవ్వకపోతే కూర్చున్న వాళ్ళు ఫీల్ అవుతారు వచ్చిన వాడికి ఇబ్బందిగా ఉంటుంది చూసేవాళ్ళు కూడా అడుగుతారు విజయప్రసాద్ గారు వచ్చారు కనీసం ప్రార్థన ఇవ్వలేదు అంటే వీళ్ళకి పదవులు కోరుకునే అలవాటు ఉందన్నమాట ఈ అలవాటును బట్టి అందరినీ సాటిస్ఫై చేయడానికి సంఘంలో పదవులు సృష్టించారు మంత్రి క్యాబినెట్లో లేని పదవులు సృష్టిస్తారు తెలుసా పౌర సరఫరాల శాఖ మంత్రి ఒకడట వాడికి సహాయం మంత్రి ఒకడట ఎందుకు ఒకటి చాలదా అండి పౌర సరఫరాల శాఖ మంత్రి ఒకటి చాలు వాడికి సహాయ మంత్రి ఎందుకు వీడు ఖాళీగా ఉన్నాడు ఏదో ఒకటి ఇవ్వకపోతే ఫీల్ అవుతాడు గనక ఒక పదవిని సృష్టించాలి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న కాలంలోనండి కొన్ని పదవులు సృష్టించారు ఏంటవి ప్రభుత్వ సలహాదారులు ప్రభుత్వ అసలు ఆ పదవులు లేవండి కానీ సృష్టించారు ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి వెళ్ళిపోయాడో వెంటనే ప్రభుత్వ సలహాదారుల పదవులన్నింటినీ క్యాన్సిల్ చేశారు కేవీపి రామచంద్రరావు ఎవరైనా వైఎస్ యొక్క ఫ్రెండ్ ఇతను క్లాస్మేట్ ఫ్రెండ్ చాలా మరి ఫ్రెండ్కి పదవి ఇవ్వాలి కదా ఏదో ఒకటి సృష్టించేశాడు ఇలా సంఘంలో కూడా కొన్ని పదవులు సృష్టించారండి ఎవరిని పాస్టర్ అనాలో ఎవరిని పెద్ద అనాలో ఎవరిని అధ్యక్షుడు అనాలో ఎవరిని నాయకుడు అనాలో ఇవేవి తెలియదండి అందుకే ఎలాంటి పదవులు వచ్చాయో తెలుసండి ఆర్సీఎం వాళ్ళైతే మన వాళ్ళైతే కాపరి పెద్దలు అధ్యక్షుడు నాయకుడు పరిచారకులు ఇలా ఉంటారు మన సంఘాల్లో అలాగే ఆర్సీఎం వాళ్ళైతే ఫస్ట్ బ్రదర్ నుంచి స్టార్ట్ అవుతుంది బ్రదర్ ఫాదర్ ఆర్చ్ బిషప్ బిషప్ కార్డిలాన్ పోప్ వీళ్ళ పదవులు ఎక్కువ ఉన్నాయి ఎన్నున్నాయి చూసారు బ్రదర్ అట ఫాదర్ అట తర్వాత ఆర్చి బిషప్ బిషప్ కార్డిలాన్ పోప్ ఇన్ని విధాలుగా పదవులు సృష్టించుకున్నారు కానీ బైబిల్ ప్రకారం చూస్తే ఎఫెస్సి నుంచి సంఘ పెద్దల్ని పిలిపించి వాళ్ళతో ఏమంటున్నాడు దేవుడు మిమ్మును కాపరులుగా నియమించాడు సంఘాన్ని కాయడానికి పైగా వారినే అధ్యక్షులని కూడా అంటున్నాడు చూడండి 28వ వచనం మరలా చదవండి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను కాయుటకు అధ్యక్షులు అంటే పౌలు మాటలను బట్టి కాపరి అధ్యక్షుడు పెద్ద వీళ్ళు ముగ్గురు వేరు కాదన్నమాట ఒకడే ఈ బాధ్యతలన్నీ చేయవలసి ఉంది పాస్టరే పెద్ద అన్నమాట పాస్టరే అధ్యక్షుడు అన్నమాట చూశారా కానీ మన చర్చిలో ఎందుకండి పాస్టర్ వేరుగా ఉంటాడు పెద్దలు వేరుగా ఉంటారు ఈ పెద్దలు నిర్ణయించే దాన్ని బట్టి పాస్టర్ బ్రతుకుంటుంది పెద్దలు కాదన్నారు కూడా పాస్టర్ వెళ్ళిపోవాల్సిందే ఈ పెద్దలు అన్న వాళ్ళకి ఒక్కడికి చదువు ఉండదు చదువు ఉన్నా బైబిల్ ఉండదు బైబిల్ ఉన్నా
ప్రసంగం చేయటం రాదు. కొంతమందికి మారు మనసే ఉండదు. ఇకపోతే హెబ్రి పత్రికకు పౌలు అదే పత్రికను అదే పౌలు పత్రిక రాస్తూ హెబ్రి పత్రికకు 13:7 ఏమంటున్నాడు చూడండి. హెబ్రి పత్రిక 13:7 మీకు దేవుని వాక్యము బోధించి మీకు దేవుని వాక్యము బోధించి మీపై నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారట నాయకులు? నాయకులు ఏం చేస్తున్నారు మరలా చదవండి. మీకు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. ఆ తర్వాత మీపైన నాయకులుగా ఉన్నారు. ఎవరి నాయకులు? వీళ్ళేమైనా మరలా కొత్త క్యాడరా, కొత్త పదవుల, వేరే వ్యక్తుల అని ఆలోచిస్తే 17వచనంలో ఆ నాయకులు ఎవరో చెబుతున్నాడు. నాయకులు అంటే ఒకవేళ కాపర్లు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే 17వచనంలో దానికి వివరణ ఇస్తున్నాడు. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయుచున్నారు. ఆత్మలను కాయుచున్నారు అంటే వీళ్ళు ఎవరన్నమాట? కాపర్లు. మరలా పాస్టర్, మరలా పాస్టర్ కాపర్లు. కాపర్లునే మళ్ళీ ఇంకో పదం ఏమంటున్నాడు? నాయకుడు. ఈ నాయకులు ఏం చేయాలట? వాక్యం బోధించాలట. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, కాపరి అంటే నాయకుడు, నాయకుడు వాక్యం బోధించాలి. ఈ కాపర్లే పెద్దలు, ఈ కాపర్లే, ఎందుకంటే ఎఫ్ఎస్సి నుంచి పెద్దలను పిలిపించి ఆ పెద్దలతో మీరు కాపర్లు అంటున్నాడు. అంటే పెద్దలే కాపర్లు, కాపర్లే నాయకులు. నాయకులు అంటే వాక్యం చెప్పేవాళ్ళు. అంటే పెద్దలంటే ఏమి బోధించాలి? వాక్యం బోధించాలి. ఇప్పుడు మన సంఘాలలో పెద్దలను ఒకసారి ఆలోచించండి. ఒక్కడికి వాక్యం చెప్పటం రాదు. వాక్యం కాదు కదా, ప్రార్థన చేయటం కూడా రాదు. ఆలోచించండి, ఒక్కడికి కూడా వాక్యం చెప్పటం రాదు, ప్రార్థన చేయటం రాదు. పాట పాడమంటే ఏదో వచ్చి పాడి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కానుకలు లెక్క పెట్టమంటే అక్కడ మాత్రం గొడవే గొడవ, భయంకరమైన గొడవ. అంటే సంఘ నాయకులన్నా కాపర్లన్నా పెద్దలన్నా అధ్యక్షులన్నా వీళ్ళందరూ ఒకే వ్యక్తిని సూచిస్తున్నారు. ఒక్క వ్యక్తే ఇన్ని బాధ్యతలు చేస్తున్నాడు. మనకు అర్థమైపోయింది, ఒక్కడే ఇన్ని బాధ్యతలు చేస్తున్నాడు. బైబిల్లో ఇలాగుండగా మరి సంఘాలలో ఈ తేడా ఎందుకు వచ్చింది ఆలోచించండి. సంఘాలకు, సంఘానికి పేరు పెట్టుకోవడమే రాదండి. జయశైల్ గారు చెప్పారు కదండి రాత్రి, సంఘానికి పేరు పెట్టుకోవడం. మా మేము సంఘం, మా సంఘం అండి అంటారు. సంఘం అంటే చాలా సంఘాలు ఉన్నాయి. ఏ సంఘం? ఏ సంఘం? ముష్టి సంఘమా? భార్యా బాధ్యతల సంఘమా? రాముడు సంఘమా? కృష్ణుడు సంఘమా? ఏ సంఘం? క్రీస్తును ధరించిన సంఘం. సంఘానికి పేరు పెట్టుకోవడం ఎలా చేతకాలేదో, సంఘాన్ని కాచే కాపరిగా ఎవరిని పెట్టుకోవాలో, ఆ కాపర్లకు ఉన్న బాధ్యతలు ఏంటో కూడా తెలియలేదు. పాస్టర్ అంటే పాస్టరే పెద్దగా ఉండాలి, పాస్టరే అధ్యక్షుడిగా ఉండాలి, పాస్టరే నాయకుడిగా ఉండాలి, పాస్టరే ఇవన్నీ చేయాలి. ఆయనే కాపరి, ఆయనే వాక్యం బోధించాలి. ఇకపోతే ఈరోజు మనకున్న సంఘాలలో ఒకడే పాస్టర్ ఉంటాడు, మిగిలిన వాళ్ళు రకరకాల పదవుల్లో ఉంటారు. ఒకడు డేకనని, అదే పరిచారకుడు. ఒకడు పెద్దని, ఓవర్సీర్స్, ఎల్డర్స్, చర్చ్ ఎల్డర్స్. కానీ బైబిల్లో సంఘపు పెద్దలు అన్నాడు. సంఘపు పెద్దలు. ఎఫెసి పట్టణం నుంచి ఒక పెద్ద వచ్చాడా, ఎక్కువ మంది వచ్చారా? సంఘపు పెద్దలు అంటే, సంఘపు పెద్దలు అంటే బహువచనం, అంటే ఒకరికంటే ఎక్కువ మంది పెద్దలు ఉన్నారా అన్నమాట. సంఘంలో మన భాషలో పెద్దలు అంటే పాస్టర్. ఇప్పుడు సంఘానికి ఎంతమంది పాస్టర్లు ఉండాలి బైబిల్ ప్రకారం? ఒకడికంటే ఎక్కువ మంది పాస్టర్లు ఉండాలి. మరి మన సంఘంలో ఒకడున్నారా, ఎక్కువ మంది ఉన్నారా? ఒక్కడే ఉన్నాడు. ఏ ఎఫ్ఎస్సి సంఘంలో ఒకడికంటే ఎక్కువ మంది ఉన్నారు. సంఘపు పెద్దలు ఒకరికంటే ఎక్కువ ఉన్నారు కాపర్లు.
మన సంఘంలో ఒక్కడేంటి? ఇంకొన్ని పెట్టి చూడండి కాపరిగా, వీళ్ళిద్దరికి పడదు. ఏ సంఘానికైనా ఇద్దరు పాస్టర్లు ఉంటారంటే పెట్టనివ్వరు. ఒకవేళ పెట్టినా ఈయన చెప్పేది ఆయన తప్పంటాడు, ఆయన చెప్పేది ఈయన తప్పంటాడు. బైబిల్ ప్రకారం సంఘానికి ఒకరికంటే ఎక్కువ మంది ఉండాలండి, కాపర్లు ఎక్కువ మంది ఉండాలి, పాస్టర్లు ఎక్కువ మంది పెద్దలు అంటున్నాడు. అలాగే యాకోబు పత్రిక చూడండి, యాకోబు పత్రిక 4:14 యాకోబు పత్రిక 5:14 మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘాలలో ఉన్న పెద్దలందరినీ పోగు చేయమన్నాడా? సంఘపు పెద్దలు అంటే సంఘంలో ఒకరు కాదు ఎక్కువ మంది ఉన్నారు పెద్దలు. ఆ పెద్దలే పాస్టర్లు, ఆ పెద్దలే అధ్యక్షులు, ఆ పెద్దలే నాయకులు, ఆ పెద్దలే కాపర్లు. పాస్టర్స్ అంటే పాస్టర్స్ అనేవాళ్ళు ఉండాలి తప్ప మరొక క్యాడర్ ఏమి సంఘంలో పదవులలో లేరు. పైగా ఒకడు కాదు ఎక్కువ మంది ఉండాలి, పెద్దలు ఎక్కువ మంది ఉండాలి, కాపర్లు ఎక్కువ మంది ఉండాలి, పాస్టర్లు సంఘానికి ఎక్కువ మంది ఉండాలి. ఏ సంఘంలో ఒకరికంటే ఎక్కువ మంది పాస్టర్లు ఉన్నారు చెప్పండి? ఏ సంఘంలోనూ లేరు, ఏ సంఘంలోనూ లేరు. ఇకపోతే ప్రేమైన దేవుని పిల్లలారా, వీళ్ళు వాక్యం బోధిస్తున్నారు, వీళ్ళు సంఘాన్ని కాస్తున్నారు, నాయకులుగా ఉన్నారు. ఇక ఈ పాస్టర్గా ఉండడానికి ఎవరు పడితే వారు అర్హులు కాదని కూడా బైబిల్ చెప్తుంది. ఎవరు పడితే వారు అర్హులు కాదు. ఒక ఫ్యాక్టరీలో పనిచేయడానికే అర్హత అడుగుతాడు, ఒక ఆఫీసులో పనిచేయడానికే అర్హత అడుగుతారు, ఒక స్కూల్లో టీచర్గా చేయడానికే అర్హత కావాలంటారు. అలాగే మన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రిన్సిపల్గా చేయాలంటే అర్హత కావాలి. MBTH చక్కగా బోధించి ఉండాలి, బోధించగలిగి ఉండాలి, అందరినీ చక్కగా తన మంచితనంతో అందరిలో మంచి సాక్ష్యం పొందిన వాళ్ళు అయ్యాలి. అలాగే దేవుడు కూడా సంఘాన్ని కాయడానికి అర్హత కావాలి అంటున్నాడు, అర్హత కావాలి. దావీదు గనుక సింహపు నోట చిక్కిన గొర్రె పిల్లను లాగగలిగాడు, మరొకడైతే పారిపోతాడు. గొర్రె పిల్లను కాయడానికే అంతటి శక్తి సామర్థ్యాలు ధైర్య సాహసాలు కావాలి. మరి దేవుని గొర్రెలైన ఈ మనుషులు దేవుని పిల్లలను కాయడానికి అర్హత కావాలి. ఎవరు పడితే వాళ్ళు కుదరదు, ఎవరు పడితే వాళ్ళు ఉండడానికి వీలు లేదు. అందుకే దేవుడండి పాస్టర్స్ను నియమించడానికి కొన్ని పద్ధతులు, కొన్ని అర్హతలు, కొన్ని బాధ్యతలు వాళ్ళకి అప్పగించాడండి, కొన్ని అర్హతలు కావాలన్నాడు. అవి కూడా మనం చూడగలిగితే తిమోతికి రాసిన 3:1 చూద్దాం. తిమోతికి రాసిన 3:1 చూద్దాం. ఎవడైనను అధ్యక్ష పదవి అంటే ఏ పదవిది? అధ్యక్షుడే కాపరి అన్నాం. కాపరి అంటే పాస్టర్, పాస్టర్ అంటే ఎవడైనను పాస్టర్ కావాలనుకుంటే దాని పద దాని అర్థం అది, దాని భావం అది. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అంటే ఎవడైనను పాస్టర్ కావాలనుకుంటే అట్టివాడు పనిని మంచి పని, దొడ్డ పని అంటే మంచి పనిని అపేక్షించుతున్నాడు. ఓకే, మంచి పని అది. అధ్యక్షుడగువాడు కానీ అధ్యక్షుడగువాడు నిందారహితుడు ఎలా ఉండాలో తెలుసా? నిందారహితుడునై ఉండాలి. నిందారహితుడు అని అంటే మిగిలిన వాళ్ళు ఎవరు నీ మీద ఏ నిందలు మోపకూడదు, అలాంటి వాడే పాస్టర్. ఈరోజు పాస్టర్ మీద నిందలు మోపని వాళ్ళు ఎవరైనా ఉంటారండి? లేని నిందంటూ ఏమి ఉండదు. ఏదో పాస్టర్ గారు శపిస్తాడేమో అని భయపడి సంఘస్థులు మాట్లాడరు. కానీ ఒక్కొక్కళ్ళు పర్సనల్గా ఇంటర్వ్యూ చేయండి, ఎన్ని నిందలు వేస్తారు పాస్టర్ మీద. కానీ అలాంటి వాడు పాస్టర్గా పనికిరాడు. ఎలా ఉండాలట? నిందారహితుడును, ఏకపత్ని పురుషుడు. ఎలా ఉండాలట? ఏకపత్ని పురుషుడు అంటే ఒక్కతే భార్యకు నువ్వు బద్ధుడవై ఉండాలి. ఇక ఇది దేవుడికే తెలియాలి. నేను మంచోడినే అంటాడు, మనం ఏం చేయగలం? నింద నా దగ్గర, నా మీద నిందలు లేవు అంటాడు. ఎవరు నింద చేయలేదు అంటాడు. ఓకే,
నేను ఏకపత్ని పురుషుణ్ణి అంటాడు. ఓకే, ఇది కూడా ఓకే, ఒప్పుకుందాం. ఎందుకంటే అది దేవుడికి తెలుస్తుంది. ఇక తర్వాత మితానుభవుడును, మితానుభవం కలిగిన వాడై ఉండాలి. తర్వాత స్వస్థ బుద్ధి కలవాడు, మంచి బుద్ధి కలిగిన వాడై ఉండాలి. మర్యాదస్తుడును, తర్వాత అందరినీ మర్యాదగా పలకరిస్తూ మర్యాద చేస్తూ తాను కూడా మర్యాదస్తుడై ఉండాలి. తర్వాత అతిథి ప్రియుడును, అతిథులను స్వీకరించి ప్రేమించి ఆతిథ్యం చేయడానికి ఇష్టపడేవాడై ఉండాలి. అతిథులను ప్రేమించేవాడై ఉండాలి. చాలా మందిని చూస్తుంటామండి, పాస్టర్లు అంటారు వీళ్ళెళ్ళి అక్కడ ఆతిథ్యం స్వీకరించడం చూశాను, కానీ ఏ రోజు సంఘాలను పిలిచి ఆతిథ్యం చేయటం నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు. మీరు ఎప్పుడైనా చూసారా? అతిథి ప్రియుడు అంటే అతిథులను పిలిచి ప్రేమించి వాళ్ళను సన్మానించాలి, వాళ్ళకు కావలసినవి ఇవ్వాలి. కొండపల్లి అనే ఒక ప్రాంతం ఉందండి, ఆ ప్రాంతంలో ఫాస్ట్ ఉంటాడట. క్రిస్మస్ సీజన్, సీజన్ అంటే ఇది ఏదో వింటర్ సీజన్ టైప్. క్రిస్మస్ అంటే 25వ తేదీ లోకం పాటిస్తుందని తెలుసు. సీజన్ ఏంటి మరలా? సీజన్ ఏంటండి? అంటే ఒక రోజుతో వదలరు అనమాట, పట్టిన జలుబు టైప్. నవంబర్ నుంచి ప్రారంభమైతే జనవరి వరకు సీజన్ అట క్రిస్మస్ సీజన్. ఈ క్రిస్మస్ సీజన్ రాగానే ఈయన ఒక రూల్ పెట్టేశాడు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు వీళ్ళని ఒక్కొక్కరు వారం రోజులు లేదా 4 రోజులు లేదా 5 రోజులు పాస్టర్ గారిని వాళ్ళ ఇంట్లో ఉంచుకోవాలట. ఈ 2 నెలలు పాపం పాస్టర్ గారు వాళ్ళ ఇంట్లో పొయ్యి వెలిగించడు. పొయ్యే కాదండి, వాళ్ళ ఇంట్లో సోపు వాడడు, వాళ్ళ ఇంట్లో నూనె వాడడు, వాళ్ళ ఇంట్లో బట్టలు వాడడు. మా అమ్మగారు అయ్యగారు వీళ్ళిద్దరు పిల్లలు, 3 పిల్లలు అయితే 3, 4 అయితే 4 వెళ్ళి పోయి వీళ్ళ ఇంట్లోనే తిష్ట. ఇది ఎక్కడ రూల్ అండి? మీరు మమ్మల్ని పోషించాలి ఈ నెలల్లో, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. పైగా ఆ ఇంట్లో ఉంటే ఆ 4 రోజులండి ఆకుకూరలు కనపడడానికి వీల్లేదు, కాయగూరలు కనపడటానికి వీల్లేదు. ఉంటే మటన్ అయినా ఉండాలి, లేదా చికెన్ అయినా ఉండాలి, లేదా ఫిష్ అయినా ఉండాలి, లేదా ప్రాన్ అయినా ఉండాలి, ఇంకేటైనా ఉండాలి. వెజిటేరియన్ అంటూ కనిపించడానికి వీల్లేదటండి. అమ్మగారు కూడా చక్కగా ఆ ఇంట్లోనే పిల్లల్ని రెడీ చేసి, ఆ ఇంట్లోనే పిల్లలకు జడలు వేసి, ఆ ఇంట్లో నుంచే పిల్లలకు డ్రెస్ చేయించి, ఆ ఇంట్లో నుంచే పిల్లల స్కూల్కి పంపిస్తుందట. స్కూల్ వ్యాన్ కూడా ఇక్కడికే రావాలి. ఇది ఎక్కడ రూల్ అండి? కానీ ఈ పాస్టర్ గారు ఎప్పుడైనా సంఘస్థులు పిలిచి ఆతిథ్యం చేశాడంటే ఎవరికి మంచినీళ్ళు కూడా ఎవరు కొంతమంది అయితే. ఆతిథ్యం వీళ్ళు స్వీకరించడం కాదు, దేవుడు చెప్పింది వీళ్ళే చేయాలి. అతిథి ప్రియులు పౌలు ఏం చేశాడో తెలుసు కదండి, తన అద్దె ఇంట ఉన్నప్పుడు. అపోస్తుల కార్యాలు చూడండి, 28వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం 30వ వచనం అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం 30వ వచనం పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట ఉండి తన యొద్దకు వచ్చు వారందరినీ ఏం చేశాడు? సన్మానం చేశాడు, ఆతిథ్యం చేశాడు. అందుకే ప్రియులారా ఆతిథ్యం చేయ మరువకండి. ఎందుకంటే కొందరు తాముకు తెలియకుండానే ఎవరికి ఆతిథ్యం చేశారట? దేవదత్తలకు. ఈ లక్షణం ముందు ఎవరికి ఉండాలి? పాస్టర్ అన్నవాడికి ఉండాలి. కానీ పాస్టర్కి రివర్స్లో అలవాటైంది, గెస్ట్గా వెళ్ళడం తప్ప గెస్ట్లను పిలవడం అలవాట్లేని పని. ఆలోచించండి, అంటే ఇలాంటి అలవాటు లేనివాడు కూడా పాస్టర్ అవ్వడానికి అర్హత లేదన్నమాట. గెస్టులను పిలిచి ఆతిథ్యం చేసే అలవాటు లేనివాడు కూడా పాస్టర్ అవ్వడానికి వీలు లేదన్నమాట. ఇంకేమంటున్నాడు చూడండి, తిమోతి 3లో బోధింపదగిన వాడై ఉండాలి. పెద్ద అనగానే ఎలా ఉండాలట? బోధింపదగిన వాడై ఉండాలి. మరి మన పెద్దలను చూడండి, ఒక్కొక్క పెద్దకు మారు మనసు కూడా ఉండదండి. ఫుల్గా మందు పెట్టొచ్చి కూర్చుంటారండి కొన్ని చర్చిల్లో పెద్దలు. ఊరి నాయన కొన్ని పల్లెటూరులో మీకు తెలియదండి దారుణం. పెద్ద పరిమిలో ఒక చర్చ్ ఉందంటండి, ఒకే పాస్టర్ కొనసాగడానికి పెద్ద పరిమి ప్రాంతం ఆ ప్రక్కనే తాడికొండని గుంటూరు జిల్లా అండి 2. మన వాళ్ళు ఉన్నారు కనుక విషయాలు బయటకు వచ్చాయి. ఒకే పాస్టర్ సుమారు 25 సంవత్సరాలు కొనసాగాడు. ఎలా కొనసాగాడు, ఏంటి విషయం అని బయటకు లాగితే పెద్దలందరికీ అవసరమైన మందు చుట్టలో పంపిస్తాడట. నిజమండి, ఆశ్చర్యపోయాను ఈ మాటలు విని. పెద్దలకి ఏం కావాలి? వీళ్ళకి మారు మనసు ఉండదు. వీళ్ళకి మందు కావాలి, పొగాకు కావాలి, సిగరెట్లు కావాలి. ఇవి ఎవరు సప్లై చేస్తున్నారట? పాస్టర్.
పెద్దలట వాళ్ళు అలా వాళ్ళని 25 సంవత్సరాలు మెయింటైన్ చేశారండి. పెద్ద అనేవాడు ఎలా ఉండాలి? బోధింప తగిన వాడై ఉండాలి. పాస్టర్ పెద్దంటేనే పాస్టర్, బోధింప తగినవాడు అంటే ఎవరు బోధింప తగినవాడు అవుతారు? ఎదుటి వాడికి చెప్పే నువ్వు చేసేవాడై ఉంటేనే బోధించే హక్కు నీకు వస్తుంది. ఇది కామన్ నాలెడ్జ్ అండి, జనరల్ నాలెడ్జ్ అంటారు దీన్ని. బోధింప తగినవాడు ఎవరు బోధింప తగినవాడు అవుతారు? నువ్వు చేస్తే మనకు చెప్పు. యేసుక్రీస్తు చేసి మనకు చెప్పాడా? ఆయన చేయకుండా మనకు చెప్పాడా? వ్యభిచరించవద్దు అని మనతో అన్నవాడు, ఆయన వ్యభిచరించి మనతో వ్యభిచరించవద్దు అంటే ఎలా ఉంటుందండి? దొంగతనం చేయొద్దు, ఆయన దొంగతనం చేసి మనతో దొంగతనం చేయొద్దు అంటే మనం వింటామండి? మోసం చేయొద్దు అని మనతో చెప్పి యేసుక్రీస్తు మోసం చేస్తే మనం వింటామండి? ఆలోచించండి ప్రేమైన దేవుని పిల్లలారా. ఇది జనరల్ నాలెడ్జ్ అండి. ఎందుకంటే ఒకసారి గాంధీ దగ్గరికి ఒక ఆవిడ తన చిన్న బిడ్డను తీసుకుని వచ్చిందట. ఈయన పెద్ద ఆయన కదా, పిల్లలకి ఏదో బుద్ధి చెబుతాడని. అయ్యగారు మాకు, మరి గాంధీ గారు, మా అబ్బాయి ఊరికే బెల్లం తింటున్నాడు, ఊరికే బెల్లం తినేస్తున్నాడు. బెల్లం తినడం ఆరోగ్యానికి హానికరం కదండి, ఎక్కువ ఎక్కువగా తింటే. మీరు చెబితే వింటాడని చెప్పండి అందట. అప్పుడు గాంధీజీ అన్నాడట, ఒక వారం ఆగి రమ్మా అన్నాడు. ఒక వారం పోయిన తర్వాత రమ్మన్నాడు. వారం ఆగిన తర్వాత వచ్చిందట. అప్పుడు బాబు బెల్లం తినడం ఆరోగ్యానికి హానికరం, నేను చెబుతున్నాను, నువ్వు నా మాటను బట్టేను బెల్లం తినకు మానేసి. అప్పుడు ఆమె అడిగిందట, ఇదే మాట వారం క్రితం చెప్పొచ్చు కదండి అని. అప్పుడు అన్నాడట, నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉంది, మరి బాబుకి చెప్పాలంటే నేనేం చేయాలి? నేను మానుకోవాలి. బోధింప తగిన వాడు అంటే అర్థం ఏంటి? ఎదుటి వాడికి చెప్పేవాడు తను కూడా చేయగలిగితేనే బోధింప తగిన వాడు. పాస్టర్ అంటే ఎలా ఉండాలి? బోధింప తగిన వాడై ఉండాలి. కానీ మన పాస్టర్లకు ఉన్న ఘనత తెలుసు కదండి. ఒక ఆయన వెళ్ళిపోయి పక్కింట్లో నుంచి కోడి వచ్చిందట, చర్చికి వెళుతున్నాడు, పక్కింట్లో నుంచి కోడి వచ్చింది, దాన్ని గంప కింద వేసేయమ్మా అన్నాడు. భార్యని వేసేసింది, చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత దాన్ని పని చూద్దాం అన్నాడట. చర్చిలో నీ పొరుగు అందేది ఆశించవద్దనే వాక్యం చెప్పేస్తున్నాడట. అమ్మగారికి ఆ వాక్యం అంతా విని మారు మనసు వచ్చేసింది, నీ పొరుగు అందేది ఆశించవద్దు అన్నాడని. ఇక అదే ఆవేశంతో ఆ వేడి మీద వచ్చేసి కప్పేసిన ఆ కోడిని వదిలేసిందట. ప్రసంగం ముగించుకొని తాపీగా వచ్చాడు. ఏమమ్మా త్వరగా చేయి కూర అంటున్నాడట. ఏ కూర అండి అని, కప్పేసాం కదా కోడిని అన్నాడట. ఏమన్నా మీరే కదా చెప్పారు పొరుగు అందేది ఆశించవద్దు అన్నారు, మీ వాక్యం విని నేను వచ్చి వదిలేశానండి. ఓసి పిచ్చిదానా, ఆ వాక్యం మనకి కాదు కూర్చున్న సంఘస్తులకి అన్నాడట. వీడు బోధింప తగినవాడా? తగదు. వీడు బోధకు తగనివాడు. కనుక సంఘ కాపర్ అంటే ఎలా ఉండాలి? పెద్ద అంటే ఎలా ఉండాలి? పాస్టర్ అంటే బోధింప తగినవాడు. ఇంకో క్వాలిఫికేషన్ ఏముంది చూడండి, ఏమండి? మద్యపాని. మద్యపాని కాకూడదు. కొంతమంది బ్రెడ్ అండ్ వైన్ అన్నాడు కదండి బైబుల్లో, అంటే అర్థం ఏంటి? ఇంకదే వైన్ అన్నాడు కనుక వైనే. రొట్టె ద్రాక్షారసం అంటే అర్థం ఏంటంటే, ద్రాక్షారసం వేరు వైన్ వేరండి. ద్రాక్షారసం అంటే జ్యూస్, వైన్ అంటే మీరు పిండిన ఆ ద్రాక్షారసాన్ని ఒక 2-3 నెలలు లేదా 1 సంవత్సరం పాటు పులియబెట్టండి, దాన్ని బాగా పులియబెట్టండి. మీరు ఎంత పులియబెడితే అంత మత్తండి, అది వైన్, అది తాగకూడదు. ద్రాక్షారసం జ్యూస్ తాగు, ఆరోగ్యానికి మంచిది. బైబిల్లో ద్రాక్షారసం గురించి చెప్పాడా వైన్ గురించి చెప్పాడా? ద్రాక్షారసం తాగే అలవాటు ఉన్నవాడు మద్యపాని పాస్టర్ కావడానికి వీల్లేదు. తర్వాత గొడవ జగడవాడేవాడు, కొట్లాటకు వెళ్ళేవాడు కాకూడదు. తర్వాత సాత్వికుడై ఉండాలి, జగడమాడని వాడై ఉండాలి, డబ్బు ఆశ లేని వాడై ఉండాలి. ఇక ఈ దేవుడికే ఎరుక ఇవన్నీ. మన పాస్టర్కి ఏ ఆశలు ఉన్నాయో మనకే తెలిసిపోతుంది. ధనాపేక్ష ఉండకూడదు, జగడం ఆడకూడదు. జగడం ఆడకూడదు అంటే ఒక ఆయన అండి పాస్టరు సంఘస్థులందరినీ వేసుకొని ఎదురు చర్చి, రోడ్డు అవతలు ఈయన చర్చి, రోడ్డు అవతలు వాళ్ళ చర్చి. ఈ రాజుగారు ఈ సైన్యాలను వేసుకొని యుద్ధంలో వ్యూహంలో మోహరించాడు, ఆ రాజుగారు ఆ సైన్యాలను వేసుకొని రోడ్డు అవతలు మోహరించారు. వీళ్ళ మధ్య యుద్ధం,
గొడవండి పాస్టర్ గారు పాస్టర్ గారు సంఘస్థులు ఆ సంఘస్థులు కాకపోతే వారి మధ్య బాణాలే లేవు ఎందుకు గొడవ అంటే ఈ పాస్టర్ గారట ఈ సంఘంలో ఉన్న నలుగురిని ఆ సంఘంలోకి తీసుకెళ్ళాడట గొడవ గొడవ వీరిద్దరికి గొడవ ఆలోచించండి ఇలాంటి వాళ్ళు పాస్టర్ సభ అసలు జగడమాడని వాడై ఉండాలి గొడవలు ఉండకూడదు సాత్వికుడై ఉండాలి యేసుక్రీస్తును చూడాలి కదండి ఆయన జగడమాడడు కేక వేయడు మకమకలాడు రెల్లును ఆర్పడు అవిశనారను ఆర్పడు నలిగిన రెల్లును విరవడు ఎంత సాత్వికుడండి ఎంత మృదుత్వం అండి యేసుక్రీస్తు ఇకపోతే ఎలాంటి వాడై ఉండకూడదట ధనాపేక్ష డబ్బు ఆశ లేని వాడై ఉండకూడదు ఇక్కడ ధనాపేక్ష ఉండకూడదు ధనము సమస్త కీడులకు మూలం ప్రతిరోజు మా ఇంటి పక్కన ఇరగదీసేవాడండి ప్రతి ఆదివారం మెసేజ్ ఇరగదీసేవాడు కొడుకుకు పెళ్లి చేశాడండి 3 లక్షలు కట్నం తీసుకున్నాడండి 3 లక్షల కట్నం పెళ్ళంతా అయిపోయింది ఆ తర్వాత తెల్లవారు వెళ్ళి ఈ లోకంలో ధనం కూర్చుకొనకండి అని బోధ చేస్తున్నాడు పాస్టర్ గారండి ఈ లోకంలో ధనము ధనాపేక్ష సమస్త కీడులకు మూలం మరి ఇదేంటండి 3 లక్షలు కట్నం అంత తీసుకున్నాడు బోధింప తగినవాడు కాదు గనక పాస్టర్ అనడానికి పాస్టర్ అవడానికి అర్హత లేనివాడు తర్వాత ఎవరో సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచు పాస్టర్ అయ్యేవానికి అవ్వవలసిన వానికి ఉండవలసిన అర్హత చెబుతున్నాడు సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను అంటే పాస్టర్ అనబడిన వాడికి పెళ్ళై ఉండాలి పాస్టర్ అవడానికి ముఖ్యమైన అర్హత ఏంటండి అన్ని పైనన్నీ ఉన్నాయంటాడు నేను సాత్వికుడిని అంటాడు మంచివాడిని అంటాడు ధనాపేక్ష లేదంటాడు నేను మద్యపాన్ని కాదంటాడు కొట్టువాడిని కాదంటాడు ఏమండి కానీ ఈ అర్హతలు చూస్తే మొదట పెళ్ళై ఉండాలి ఆ తర్వాత పెళ్ళైతే సరిపోదు పిల్లలు కూడా ఉండాలి పెళ్ళైతే సరిపోదు పిల్లలు కూడా ఉండాలి అంటే పాస్టర్ అనబడిన వాడికి పెళ్ళి పిల్లలు ఉంటేనే పాస్టర్ కానీ ఈరోజు చాలా మంది పాస్టర్లు అవుతున్నారు పెళ్ళి కాని వాళ్ళు పాస్టర్లు అవుతున్నారు అవ్వచ్చా ఇక్కడ పెళ్ళైన వాడి గురించి మాట్లాడుతున్నాడు పెళ్ళై ఉండాలి పిల్లలు కూడా ఉండాలి ఇకపోతే తీతుకు రాసిన పత్రికలో ఏమన్నాడో తెలుసండి తీతుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపారం విషయము నేరము మోపబడిన వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు కూడా ఎలా ఉండాలంటున్నాడు పెళ్ళై ఉండాలి పెళ్లి కాకపోతే నువ్వు పాస్టర్గా పనికిరావు ఆ తర్వాత పిల్లలు ఉండాలి ఒకవేళ పిల్లలు లేకపోతే పిల్లలు అన్నాడు అంటే ఒక బిడ్డ పనికిరాడు ఒక్కడు ముద్దు ఇద్దరు వద్దని గవర్నమెంట్ పాలసీ పాటించావనుకో నువ్వు పాస్టర్గా పనికిరావు ఒక పిల్లవాడు అన్నాడా ఈ పిల్లలు అన్నాడా పెళ్ళై ఉండాలి పిల్లాడు కాదు పిల్లలు ఒకరికంటే ఇద్దరు ఉండాలి ఆ తర్వాత ఆ పిల్లలు విశ్వాసులై ఉండాలంటే పిల్లలు కూడా జ్ఞానవయవాలు ఎదిగిన వారై వాక్యం తెలిసిన వారై ఆ వాక్యాన్ని అంగీకరించి మారు మనసు పొంది బాప్తిజం పొంది విశ్వసించిన వారై ఉండాలి అంటే పిల్లలు కూడా పెద్దవాళ్ళే పసిపిల్లలకు విశ్వాసం గురించి తెలియదండి పసిపిల్లలకు బాప్తిజం గురించి తెలియదండి చిన్నపిల్లలకు ఏం తెలియదండి విశ్వాసులైన పిల్లలై ఉండాలి అన్నాడు అంటే పిల్లలు కూడా పెద్దవారై ఉండాలి అంటే ఒకడు పాస్టర్ అవ్వాలి అంటే పిల్లలు పెద్దవాళ్ళైతే ఇతని వయసు ఎంత ఉండాలంటే 40 పైనే ఉండాలి పెళ్ళి కానివాడు అనర్హుడు పిల్లలు లేనివాడు అనర్హుడు ఒకడే పిల్లవాడు అన్నవాడు అనర్హుడు పిల్లలున్న చిన్నపిల్లలైన వాళ్ళు అనర్హుడు పోని పిల్లలు పెద్దవాళ్ళైనా వాళ్ళకు విశ్వాసం లేదనుకోండి పాస్టర్ చర్చిలో ఉండే పిల్లలు ఎక్కడ ఉంటారు సినిమా హాల్లో ఉంటారు పాస్టర్ చర్చిలో ఉండే పిల్లలు నెట్ సెంటర్లో ఉంటారు విశ్వాసులు కాని పిల్లలున్నా వాడు పాస్టర్ అవ్వడానికి వీలు లేదు పాస్టర్ అవ్వడానికి వీలు లేదండి ఇప్పుడు ఆలోచించండి ఒకడు పాస్టర్ పెద్ద నాయకుడు అధ్యక్షుడు కాపరి
కావాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలో చూశారా? ఏకపత్ని పురుషుడు, అతనికి పిల్లలు, ఆ పిల్లలు పెద్దవాళ్ళు, పెద్దవాళ్ళైనా విశ్వాసులు. ఇన్ని అర్హతలు ఉండాలి. ఇక జగడమాడకూడదు, బోధింప సామర్థ్యం కలిగి ఉండాలి, మంచివాడవై ఉండాలి. తన మీ కుటుంబాన్ని నువ్వు బాగా ఏలిన వాడవై ఉండాలి, బాగా ఏలాలి, బాగా పరిపాలన చేయాలి. భార్యని మాట వినదు, పిల్లల్ని మాట వినరు, సంఘం ఎలా వింటుంది? కనుక నీ కుటుంబాన్ని కూడా నువ్వు కంట్రోల్లో పెట్టుకొని ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవాడే పాస్టర్, ఈ అర్హతలు ఉన్నవాడే. మరి ఈరోజు ఎవరికైనా ఈ అర్హతలు ఉన్నాయండి? పెళ్ళికాని వాడు పాస్టరే, పిల్లలు లేనివాడు పాస్టరే, పెళ్ళై భార్యను వదిలేసిన వాడు పాస్టరే. చాలా మంది ఏమన్నారు తెలుసండి? ఎవ్వన కాడము ఎవ్వన ఎవ్వన కాలమందు ఆయన కాడి యెహోవా కాడి మోయుట నరునికి మేలు అన్నాడు గనక పెళ్లి కాకుండా మోసేస్తాం అంటున్నారు. పెళ్లి కాకుండా పాస్టర్లు అయిపోతాం. కాడి మోయి ఓకే, ఆయన పనిచేయి ఓకే, కానీ పాస్టర్గా నీకు అర్హత లేదు, పాస్టర్గా అర్హత లేదు. ఏమండి ఈ అర్హతలన్నిటిని బట్టి చూస్తే ఇలాంటి అర్హతలు ఉన్నవాడు ప్రస్తుత కాలంలో ఉన్నాడా? లేదు. కనుక ఈరోజు ఎవరికైనా పాస్టర్ అని పిలిపించుకునే అర్హత ఉందా? లేదు. ఇవన్నీ ఉంటేనే పాస్టర్ అని పిలువబడాలి. అంటే ఈరోజు పాస్టర్ అని పిలిపించుకునే అర్హత ఎవ్వడికి లేదనమాట. పెద్దని పిలిపించుకునే అర్హత అస్సలు లేదనమాట. అధ్యక్షుడు అని పిలిపించుకునే అర్హత ఎవ్వరికి లేదన్నమాట. నాయకుడు అని పిలిపించుకునే అర్హత అస్సలు లేదనమాట. ఇన్ని లక్షణాలు ఉండాలి. మరి ఈరోజు మనల్ని ఏమని పిలవాలి అండి అంటే, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవ్వరు పాస్టర్లు లేరండి. మరి ఎవరున్నారు? ప్రీచర్స్, బోధకులు ఉన్నారు. మనం బోధక పని చేయాలి, బోధకులు అనబడాలి అంతే తప్ప పాస్టర్లుగా పిలువబడే అర్హత ఈరోజు మనలో ఎవ్వరికి ఎవ్వరికి లేదు, ఎవ్వరికి లేదు. కనుక పాస్టర్ అని పెట్టుకోవడం తప్పు, పాస్టర్ అని పిలువబడడం తప్పు. ఒకవేళ పాస్టర్ అని పిలువబడితే ఈ అర్హతలన్నీ నీకున్నాయా? ప్రేమైన దేవుని పిల్లలారు, సంఘం అంటే ఏమనుకున్నారు? దేవుని పిల్లలు. దేవుడు తన బాధ్యతను కుమారుడైన క్రీస్తుకు అప్పగిస్తే, క్రీస్తు అపోస్తలులకు అప్పగిస్తే, అపోస్తలులు ఇదిగో ఈరోజు ఈ పాస్టర్ల చేతిలో పెట్టారు. కానీ ఇలాంటి అర్హతలు ఉన్నవాడు ఎవ్వరూ లేరండి. ఈరోజు ఏం చేస్తున్నారో మీకు తెలుసు. సంఘాన్ని కాయవలసిన వాళ్ళు ఎలా ఉన్నారో మీకు తెలుసు. కంచే చేను మేసింది అంటారు చూసారా, కంచే చేను మేసింది. కాపాడవలసిన వారు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు తెలుసా? అంటే పదమసింహం వస్తుంది, క్రూరమైన తోడేళ్ళు వస్తున్నాయి, మీరు కాయండి సంఘాన్ని నేను పౌలు అప్పగిస్తే. ఈరోజు కాపర్లు ఎలా ఉన్నారో తెలుసండి. 56 యెషయా గ్రంథం 56వ అధ్యాయము 10వ వచనం నుండి, యెషయా గ్రంథం 56వ అధ్యాయము 10వ వచనం నుండి, వారి కాపర్లు గురుడివారు కళ్ళుంటేనే ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో చూడగలం. కానీ ఈరోజు కాపర్లు ఎలా ఏమైపోయారట? గురుడివారు. ఎటు నుంచి ఏ దొంగ ప్రవేశిస్తున్నాడో, ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఈరోజు కాపర్లకు తెలియదు. కారణం వాళ్ళు గుడ్డివాళ్ళు, వారందరూ తెలివి లేని వారు, వారందరూ మోగ కుక్కలు, మొరగలేరు. తోడేలు వస్తున్నప్పుడు కుక్క మొరిగితే తోడేలు పారిపోతుందని, అందుకే చాలా మంది కుక్కలను వెంట తీసుకెళ్తారు రాత్రి వేళల్లో పొలాలలో ఈ ఎరువు కోసం. గొర్రెలు తీసుకెళ్ళినప్పుడు అండి వెంట కుక్కలను కూడా తీసుకెళ్తారు, ఎందుకు? తోడేళ్ళు లాంటివి వస్తాయని. కుక్క మొరిగితే నక్కలు కానీ తోడేళ్ళు కానీ ఏమైపోతాయి? పారిపోతాయి. కనుక కాపరి కుక్క లాంటి వాడు కాపలా ఉండాలి, మొరగాలి. అవి వస్తున్నప్పుడు, దొంగ వస్తున్నప్పుడు కుక్క మొరగకపోతే ప్రమాదం ఏంటండి? దొంగ వస్తాడు, దొంగతనం చేస్తాడు, వెళ్ళిపోతాడు. దొంగవాడు ప్రవేశిస్తున్నాడు, గర్జించు సింహం ప్రవేశిస్తుంది, కుక్క ఏం చేయాలి? మొరగాలి. కానీ మొరగవలసిన కుక్కలు ఏం చేసేది చూడండి, శుభ్రంగా కడుపు నిండా తిని పండుకొని కలవరించుతున్నాయటండి. కుక్కలు కలవరిస్తాయి తెలుసండి, ఓ అని అలా పడుకొని హ్యాపీగా తిని కలవరిస్తూ పడుకున్నాయట. ఈ పాస్టర్లు కూడా అంతే, ఈ పూట మటన్ తిన్నావు, రేపు పొద్దున అమ్మా ఏం వండుతున్నావు, చికెన్ ఏమైనా చేస్తావా, దాన్నే కలగంటూ పడుకుంటారు. రాత్రికి ఏంటి మరి, కలవరించుతూ పండుకొని వారు. 11వ వచనం, కుక్కలు తిండికి ఆతురపడినట్లు
ఎంత తినినా నువ్వు వాటికి తృప్తి లేదు, ఎంత తిన్నా తృప్తి లేదు. అమరావతి దగ్గర అండి పొన్నికల్ అని ఒక చిన్న గ్రామం ఉన్నది, అందులో ఒక ఆయన పాస్టర్ గారు ఉన్నారు. ఎవ్వరు పెట్టినా కాదని అంటండి, ఎందుకంటే వారి ప్రేమను కాదనలేడు, మోమట వస్తాడు, నువ్వు పిలిచినా వస్తాడు. అదే టైంలో తిని బయటకు వస్తున్నప్పుడు మాస్టర్ గారు, మా ఇంటికి కూడండి కాస్త చేయగడగండి, ఎంగిలి పడండి అంటే, అమ్మ నిన్ను కాదనలేనమ్మా, నేను నిన్ను కాదంటే ఎలా, నువ్వు బాధపడతావు రా అంటాడు, వెళ్తాడు, శుభ్రంగా తింటాడు. మరలా ఎవరని పిలిస్తే, అమ్మ నిన్ను కాదంటే ఎలా, నీ ప్రేమను కాదంటే ఎలా, నిన్ను నేను కాదనకూడదు, నీకు దీవెన పోద్ది, ఈయన కాదంటే ఆవిడికి పోద్దండి దీవెన. అలా ఎంత మంది పడితే అంత తినేస్తాండి, పొట్ట ఎంత ఉంటుంది. ఇంటికి వచ్చి మంచం మీద పడి, అమ్మా అమ్మా నేను చచ్చిపోతున్నాను, ఇలాగేనంటే మంచం అంతా దొర్లేస్తాడట. వాళ్ళ ఆవిడ వచ్చి, ఎందుకయ్యా అలా తినాలి, ఎందుకు ఈ బాధ అందనుకోండి, అమ్మా నేను వెళ్ళిపోతున్నాను, నేను చచ్చిపోతున్నాను, నీ ఇష్టం తిరిగమ్మా, మలుగులు పెట్టుకుని తిరిగమ్మా, ఇక నేను పోతున్నాను, నీ ఇష్టం అమ్మా తిరిగమ్మా అంటుంటాడట. సంఘస్థులు, ఏంటి భాష గారు ఏం మాట్లాడే, అమ్మా నేను బతకలేనమ్మా, మళ్ళీ మామూలేనండి, మళ్ళీ మామూలే, మళ్ళీ బయలుదేరుతాడు, మళ్ళీ తింటాడు. కుక్కలు తిండికి ఆతురపడినట్లు వీరికి ఎంత తినినా, చూసారండి ఇలాంటి వాళ్ళు ఈరోజు పాస్టర్లు అయిపోయారు మనకి. ఈరోజు పాస్టర్ అనేవాడు ఉండకూడదండి, పాస్టర్ అనేవాడు లేడండి. ఈరోజు యిర్మీయా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం, యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం, 12వ అధ్యాయం 10వ వచనం, ఆపరులు అనేకులు, ఇక సంఘాన్ని కాయడానికి కాయవలసిన వాళ్ళు సోమరులై తిండిపోతులైన వారు కొందరైతే, కొందరు ఏమైపోయారు చూడండి, కొందరు ఎలా మారిపోయారు, కాపర్లు అనేకులు. ద్రాక్ష తోటలను, ద్రాక్ష తోటని ఏ సంఘాన్ని అన్నాడు, గొర్రెలని పోల్చాడు, ద్రాక్ష తోటని పోల్చాడు, నా వ్యవసాయం అన్నాడు, అందమైన నా పొలం అన్నాడు సంఘాన్ని, అందమైన పొలం అన్నాడు, ద్రాక్ష తోట అన్నాడు, గొర్రెలు అన్నాడు, ఇవన్నీ సంఘంతో పోలికలండి. ఇలాంటి అందమైన ద్రాక్ష తోటలను కాపర్లు ఏం చేశారు చూడండి, చెరిపివేశారు. అనేకులు అనేక కాపర్లు ఉన్న ద్రాక్ష తోటను ఏం చేశారు, పాడు చేశారు, తొక్కేశారు, నాశనం చేశారు, నా స్వాస్థ్యాన్ని త్రొక్కివేసి ఉన్నారు. అలాగే నాకిష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు. అలాగే హెస్కేల్ గ్రంథం 34వ అధ్యాయం 2వ వచనం చూడండి, ఎహెస్కేలు గ్రంథం 34వ అధ్యాయం 2వ వచనం, ఎహెస్కేలు గ్రంథం 34వ అధ్యాయం 2వ వచనం నుండి, నరపుత్రుడా ఇశ్రాయేలీయుల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచించు, కాపరులతో ఇలాగ మాట్లాడు, పాస్టర్లతో ఇలాగ చెప్పు, ఈ పాస్టర్లతో ఇలాగ చెప్పు, యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ, కాపరులు గొర్రెలను మేపాలి కదా, మీరు కొవ్విన గొర్రెలను చూసారు, కాపరి ఏం చేయాలి, గొర్రెలను మేపాలి, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, వధించి కొవ్విన గొర్రెలను వధించి కొవ్వును తిని బొచ్చును కప్పుకుంటున్నారు, కానీ గొర్రెలను మేపరు. ఈ రోజు సంఘంలో ఉన్న గొర్రెలన్నింటి అన్నింటినీ ఎవరు స్వాహా చేస్తున్నారు, దేవుని వరకు చేరనివ్వటం లేదు, కొవ్విన గొర్రెలు తినడమే తినడం. బలహీనమైన వాటిని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మీకు ఇస్తాడు, మీరు నాకు ఇవ్వండి. ఒక పాస్టర్ అండి సింగ సంఘంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఉద్యోగస్తులను నా సంఘానికి నడిపించు, అంటే కొవ్విన గొర్రెలను నా దగ్గరికి, ఆ కొవ్వు నేను తినాలి. ఇప్పుడు కొవ్విన గొర్రెలు అంటే ఇదిగో ఉద్యోగస్తులు నా సంఘానికి, ఏం మిగిలిన వాళ్ళు వద్దా, ఎందుకు రమ్మంటున్నావు, ప్రతి ఒక్కడికి సులువుగా అర్థమైపోతుందండి ఈరోజు. అందుకే మీరు చూడండి గృహ దర్శనం పేరుతో పాస్టర్లు బయలుదేరుతారు, ఎవరెవడు కాస్త సంపాదిస్తున్నాడు, ఎవరెవరు ఉద్యోగాల్లో ఉన్నారు, ఆ ప్రాంతానికి ఎవరైనా బదిలీ మీద ట్రాన్స్ఫర్ మీద కొత్త ఆఫీసర్ ఎవడని వచ్చాడా, ఈ పాస్టర్లు అందరూ ఒక రౌండ్ వేసేస్తారు విజిటింగ్. దేవుడి దర్శనానికి కాదు, భక్తుడి దర్శనానికి. ఎంత దారుణమైన పరిస్థితికి దిగజారిపోయారంటే పాస్టర్లు. ఇలా సంఘంలో ఇదిగో కొవ్విన గొర్రెలను వీళ్ళు ఏం చేస్తున్నారు, శుభ్రంగా కొవ్వంతా తింటున్నారు, ఆ గొర్రెల చర్మాలను కప్పుకుంటున్నారు. అంటే కాపాడవలసిన వాడి కంచె ఏం చేస్తుంది, చేను వేస్తుంది,
పౌలు చెప్పిన క్రూరమైన తోడేళ్ళు ఎవరో కాదండి, ఇదిగో ఈ రోజున్న పాస్టర్లు. కాపాడవలసిన వాడు గొర్రెలను ఏం చేస్తున్నాడు, చీల్చి వాటి మాంసం తిని ఆ గొర్రెలను కప్పుకుంటున్నాడు చర్మాలను. కాపర్లు అనేకులు నా పొలమును త్రొక్కి పాడుగా చేస్తున్నారు, అందమైన నా పొలాలని పాడుగాను ఎడారిగాను. ఈరోజు అనేక సంఘాలు క్రైస్తవ పాస్టర్ల దొంగ పాస్టర్ల కాళ్ళ కింద నలిగిపోతున్నాయి. అందుకేనండి బోధకులుగా మనం బయలుదేరాలి. కొంతమంది నేను అగ్నిలో నుంచి ఇప్పటికే అనేక సంఘాలు అగ్నిలోనికి వెళ్ళిపోయాయి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా మనం రక్షించాలి అంటే ఈ సత్యం చెప్పాలండి.